అమేజ్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దునే మా చిన్నుకి చల్ల నీళ్ళతో తలస్నానం చేయించాను. అందులో ఉసిరికాయలు వేసి చక్కగా నేను చెప్పినట్టుగా వింటుంది. కార్తీక మాసం మహాదేవుడికి చాలా ఇష్టమైన మాసం అని చెప్పి ఈ మాసం మొత్తం భక్తితో భక్తులందరూ నిష్టగా జరుపుకుంటారనమాట. ఈ 30 రోజులు రోజు దీపాలు పెడతారు. సంవత్సరం మొత్తం దీపం పెట్టకపోయినా సరే కార్తీక పౌర్ణమి రోజు మనం 365 దీపాలు వెలిగిస్తే కనుక రోజు సంవత్సరం అంతా దీపం పెట్టిన పుణ్యం మనకు వస్తుంది అని అంటారనమాట. అందుకే ఈరోజు సాయంత్రం తులసిమాతకి పూజ చేసి 365 ఒత్తులు వెలిగిస్తారు. మరి కార్తీక మాసం గురించి మాట్లాడుకుంటూ ఈరోజు మన వంటని స్టార్ట్ చేద్దాం. చిన్ను, పొద్దున్నే చల్లగా తలస్నానం చేశాం, క్రిస్పీగా చేయొచ్చు కదా? ఎస్, ఈరోజు మేము టమాటా మురుకులు చేయబోతున్నాం. టమాటా మురుకులు ఏంటి అనుకుంటున్నారు కదా, కొంచెం వెయిట్ చేయండి. ఎలా ఉంటాయి, ఎలా చేయాలి మేము చెప్తాం. టమాటా మురుకులు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు గోధుమ పిండి. గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నామో సేమ్ అంతే బియ్యం పిండి. మమ్మీ అసలు యాక్చువల్గా కార్తీక పౌర్ణమి అంటే ఏంటి మమ్మీ, ఎందుకు చేస్తారు అసలు? అదే నేను ఇందాక నీకు చెప్పాను కదా, ఈ మాసం అంటే శివుడు ఉన్నారు కదా, లార్డ్ శివ, శివాకి చాలా ఇష్టమైన మాసం అనమాట. సో అందుకని చెప్పి అందరూ ఈ మాసాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసం అంతా నీళ్ళల్లో దీపాలు వదులుతారు. సంవత్సరం మొత్తం దీపం పెట్టకపోయినా ఈ ఒక్కరోజు దీపం పెడితే ఆ పుణ్యం వచ్చేస్తుందని నమ్ముతారనమాట. ఈ మంత్లో ఎక్కువ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. పిండిలు రెండు కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకో. ఫస్ట్ ఇప్పుడు ఒక సన్న బట్ట పెట్టుకొని ఇందులో మనం కలుపుకున్న 2 పిండిల్ని వేసుకోవాలి. ఇది దాంట్లో ఏమైనా డస్ట్ ఉండిపోతుందా? మరి కాదు, మనం దీన్ని స్టీమ్ చేస్తున్నాము. ఇలా మూట కడితే పిండి బయటికి రాకుండా ఉంటుంది. ఆల్రెడీ పొయ్యి మీద నేను స్టీమర్ పెట్టుకున్నాను, కానీ అది చిన్న పొయ్యి కదా, పెద్ద దాని మీదకి షిఫ్ట్ చేద్దాం. ఒకసారి చెరుకు చిన్న నువ్వు. ఇప్పుడు ఈ పిండి మూటని స్టీమర్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 10-15 నిమిషాలు చక్కగా స్టీమ్ అవ్వాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. మనం పిండిని బట్టలో వేసి స్టీమ్ చేస్తున్నాం కదా, ఇదేంటి స్వప్న మురుకులు చేస్తా అని చెప్పి ఇలా స్టీమ్ చేస్తుంది అనుకుంటున్నారా? మనకి తెలిసిన మురుకుల స్టైల్ కొంచెమే అండి. చాలా రకరకాలుగా మురుకులు చేస్తారు. ఇలా పిండిని స్టీమ్ చేసి మురుకులు చేస్తారు, అప్పటికప్పుడే మినపప్పుని నానబెట్టి మురుకులు చేస్తారు, లేదా డ్రైగా ఉన్న మినపప్పుని పౌడర్ చేసుకొని చేస్తారు. కొందరు పిండిలో నూనె వేస్తారు, నెయ్యి వేస్తారు, వెన్న పూస వేస్తారు. రకరకాలు మనకి తెలియని డిషెస్ చాలా ఉన్నాయి. ఈరోజు నేను చూపించేది ఒక రకం అనమాట. ఇప్పుడు ఇందులో మనం స్ట్రెయిన్ చేస్తున్నాం కదా, స్టీమ్ చేసి ఆ పిండిలో ఒక్క చుక్క కూడా నూనె నేను వేయను. ఎందుకంటే నూనె వేయడం వల్లే మనకి మురుకులు క్రిస్పీగా వస్తాయి కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా స్టీమ్ చేసామనుకోండి, స్టీమ్ చేసి మనం కొంచెం పగలగొట్టి దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఆ పిండితో చుక్క కూడా నూనె వేయకుండా చేసినా కూడా భలే క్రిస్పీగా వస్తాయి. ఈరోజు మనం చేసేది ఆ రకం అన్నమాట. సో ఇప్పుడు పిండి ఆల్మోస్ట్ స్టీమ్ అయిపోయింది. చిన్న లోపలికి వెళ్ళి మిక్సీ జార్ తీసుకురాబో. ఓకే, ఇలా స్టీమ్ చేస్తే పిండి గట్టిగా అయిపోతుంది, ఇలా ఉండలు ఉండలుగా అయిపోతుంది. సో కొంచెం చల్లగా చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా అయింది కదా, కొంచెం లోపల స్టీమ్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా, పిండికి అంతా పట్టుకుంటుంది. ఇలా ఉండలు ఉండలుగా ఉండకుండా ఉండాలి అంటే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లగా చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వేసేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాం. పిండిని మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని చల్లడ పట్టుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉన్నాయనుకో,
ఈ చల్లల్లో ఉండిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో కొంచెం కారం, చిన్న ఉప్పు కూడా ఇచ్చేయి. సో పిండికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇది అక్కడ పెట్టి ఇప్పుడు ఉప్పు, కారం, గోధుమ పిండి, బియ్యం పిండి ఈ అన్నిటిని కలిపేసుకొని ఇందులో నువ్వులు. జనరల్గా మనం మురుకులు చేసేటప్పుడు నువ్వులు వేసుకుంటాం కదండి. నువ్వులు ఎక్కువ తింటే నిద్ర వస్తుంది అంటారు కదా. నిద్ర వస్తుందా? ఎందుకు వస్తుంది? గసాలు తింటే నిద్ర వస్తుంది. అలాగే వాము. పిండి వంటలు ఏది చేసినా కూడా కొంచెం వామ్ వేసామనుకోండి, రుచికి రుచి. అలాగే ఆయిల్ ఎక్కువ తింటాం కదా, కడుపు ఉబ్బరంగా ఉండకుండా చక్కగా డైజెస్ట్ అవ్వడానికి వాము బాగా పనిచేస్తుంది. వాము కూడా వేసి కలిపిన తర్వాత ఈరోజు మనం టమాటో మురుకులు చేస్తున్నాం కదా, టమాటో ఫ్లేవర్ రావడానికి టమాటో ప్యూరీ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ. మీ బయట దొరుకుతుంది కదా, అలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా. ఇంట్లో చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుంది. జస్ట్ టమాటోస్ వేసి మిక్సీ పెట్టడమేనా? టమాటోస్ని బాయిల్ చేయాలి. కొంచెం నీళ్ళు ఇస్తావా? జనరల్గా మనం మురుకులు చేసేటప్పుడు వేడివేడి నీళ్ళు పోస్తాం కదా, కానీ ఈరోజు పిండిని మనం స్టీమ్ చేసుకున్నాం కదా, చల్ల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇస్తావా? మమ్మీ అప్పటికప్పుడు చేసుకోవాలి, లేకపోతే పిండి ముందే చేసుకొని పెట్టుకోవచ్చు మనం? లేదండి, మీరు అది బాగా గమనించాలి. పిండిని అప్పటికప్పుడే చేసుకుంటే కనుక బాగుంటాయి. ముందే స్టీమ్ చేసి పెట్టుకుంటే అందులో చెమ్మ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ పిండిలో ఉంటుంది కాబట్టి పిండి పాడైపోతుంది. సో అప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. సో మామూలుగా రెగ్యులర్గా మురుకులు పిండి తడుపుకున్నట్టుగానే సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. మురుకుల పీట ఉంది, అక్కడ తీసుకో. తర్వాత మనము టమాటో ప్యూరీ కొంచెం వేసాం కదా, చాలు. ఎక్కువ ఫ్లేవర్డ్ ఉంటుంది కదా టమాటో ప్యూరీ, మరి ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది. సో ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇప్పుడు పిండి తడిపేసుకున్నాం కదా, బాండీలో ఉన్న నూనెని ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుందాం. చిన్న నువ్వు కొంచెం జరుగుతావా? వేడిగా ఉన్నది, నేను జరుగుతాను. కొంచెం పిండి ముద్ద తీసుకొని జస్ట్ ఆయిల్, మరి ఎక్కువ పిండి పెట్టుకోకుండా కొంచెం కొంచెం పెట్టుకుందాం. ఇంకా నూనె వేడవలేదు, కొంచెం నూనె వేడవడానికి టైం పడుతుంది. చిన్న ఈ లోపల ప్లేటు అలాగే టిష్యూ నాప్కిన్ వేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ పెట్టేసుకుందాం. నూనె చక్కగా వేడైంది. ఇప్పుడు మన టమాటో మురుకుల్ని ఒత్తుకుందాం. ఓకే, ఏ షేప్లో వస్తాయి ఇవి? ఏ షేప్లో ఒత్తుకుంటే ఆ షేప్లో వస్తాయి. సో రెండోసారి పిండి కూడా రెడీ చేసేసుకుందాం. వంటలు మనం వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అవి కరెక్ట్గా వేగాయి అని తెలియడానికి పైన నురుగలు వస్తాయి కదా, ఆ నురుగలన్నీ ఆగిపోయాయంటే అవి చక్కగా వేగిపోయాయని అర్థం అనమాట. నురుగలు ఉన్నంతసేపు అవి ఇంకా పచ్చిగానే ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, కొంచెం రెడ్డిష్ టైప్లో వస్తాయి చిన్న బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కదా చిన్న, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. రెండో బాయ్ కూడా వేసేద్దాం. మళ్ళీ రెండో బాయ్ వేసేటప్పుడు కూడా నూనె వేడిగా ఉండాలి. ఆయిల్ సరిపోతుందా? మరి సరిపోతుంది. బియ్య పిండితో చేసే వంటకాలు ఏవైనా సరే నూనె ఎక్కువగా గుంజదు. రెండో బాయ్ కూడా చక్కగా వేగిపోయింది కదా, దీన్ని కూడా తీసేసుకుందాం. చూడు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాం చిన్న మనం.
కూడా వేసేద్దాం. మనం వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ చూడు ఎలా ఉన్నాయో. అది అవుతూనే ఉంటుంది. బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంది. మీకు సౌండ్ వినిపిస్తుందా? బాగా కరకరలాడుతుంది. నూనె వేయకుండానే స్టీమ్ చేసుకున్నాం కదా, చాలా బాగుంది. ఇది కమర్షియల్గా చేస్తారు. యాక్చువల్లీ మనం ఇంట్లో ఏమో వెన్నపూస వేసి చేసుకుంటాము. వెన్నపూస వేసి చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ ఇలా చేయడమే కొంచెం కష్టం. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, బట్ టేస్ట్ మటుకు చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. నాకు ఇంకా అనిపిస్తుంది, ఇందులో ఇంకా కొంచెం టమాటో ప్యూరీ వేస్తే బాగుంటుందేమో, ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆ టమాటా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మరొకసారి చిన్న రికప్ చూసేయండి మీరు. టమాటా మురుకులు తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి వేసి కలుపుకొని దాన్ని ఒక సన్నటి బట్టలో తీసుకొని 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత స్టీమర్లో నుంచి తీసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడలో వేసి కారం, సరిపడా ఉప్పు వేసి జల్లెడ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిలో నువ్వులు, వాము, టమాటో ప్యూరీ వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని మురుకుల పీటలో వేసి వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే టమాటా మురుకులు రెడీ. సో రెండు వాయిల్ అయిపోయాయి, అవి అయ్యే లోపల ఇవి ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? చూసారు కదండి, టమాటా మురుకులు చాలా బాగా వచ్చాయి కదా. ఈ రోజు పౌర్ణమి కదా, ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు. చాలా ఈజీ రెసిపీ కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి, వచ్చే గెస్ట్లకు పెట్టండి. వాళ్ళు కూడా చెప్తారు, అబ్బా ఎంత బాగున్నాయో అని. మళ్ళీ సరికొత్త రెసిపీతో సోమవారం రోజు మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరొకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తూ బాయ్.